हेलो फ्रेंड्स, वेलकम टू दि एसजीआरबी ट्यूटोरियल। फ्रेंड्स फ्रेंड चैनल ने सब्सक्राइब इसको फ्रेंड्स एंड बेल आइकन प्रेस चाहिए फ्रेंड्स एंड सपोर्ट चाहिए फ्रेंड्स सपोर्ट चाहिए फ्रेंड्स सपोर्ट चेस्तेने इंका वेरे वीडियोस अना सर इंका वेरे कंटेंट्स अंटे मेंस लेवल कोड़ा क्वेश्चंस चेयडानिकि आस्कारम उंटुंदि फ्रेंड्स फ्रेंड्स मीरु सपोर्ट चेयंडि फ्रेंड्स ओके फ्रेंड्स मनम इप्पुडु मनम ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లో వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సెట్టింగ్ అరేంజ్మెంట్. ఇప్పుడు సెట్టింగ్ అరేంజ్మెంట్ అంటే ఫ్రెండ్స్ కండిషన్ రాసుకోవడం రావాలి ఫ్రెండ్స్. కండిషన్ రాసుకోవడం వస్తే ఏ సెట్టింగ్ అరేంజ్మెంట్కైనా మనం చాలా తక్కువ సమయంలో ఫైవ్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ గివెన్ బిలో. ఓకేనా, 8 persons sit around circular table. Okay, some of the face towards the center of the table. Okay na, kondra aithe ippudu. Okay friends, and rest of the face outside the center of the table. Okay na, will 8 members unnaru friends, 8 members 8 mandi unnaru. 8 mandi la kondra aithe ante table ki center la chustaru. Okay na, inkondaru టేబుల్ కి అవుట్ సైడ్ అంటే టేబుల్కి అవుట్ సైడ్ ఈ విధంగా చూస్తారు. అయితే 8 మంది అన్నారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏమనుకున్నామంటే ఈ యారో మార్క్ ఉందా ఫ్రెండ్స్, ఇది యారో మార్క్. యారో మార్క్ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం రైట్ అని అనుకుందాం. రైట్, ఓకేనా. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం లెఫ్ట్ అని అనుకుందాం. అయితే ఫ్రెండ్స్ 8 మెంబర్స్ అన్నాడు మనం కాబట్టి మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాం. ఓకేనా, సర్కిల్ డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సర్కిల్లో 8 మెంబర్స్ రావాలి అంటే వీళ్ళు ఫేస్ అనేది అవుట్ సైడా ఇన్సైడా అనేది మనకు తెలియదు కాబట్టి మనకు కండిషన్ కన్ఫామ్గా మనకు రాసుకోవడం రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ కండిషన్ చూసుకుందాం. ఆర్ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. ఓకేనా, పీకు ఆర్ అనేవాడు రైట్ సైడ్ అంటే కుడివైపు కూర్చుంటాడు అంటే సెకండ్. అంటే మనం ఏమనుకున్నాం, ఈ సింబల్ అనుకున్నాం కదా, పి నుంచి ఆర్ అనేవాడు సెకండ్ రైట్ అంటే ఇక్కడ సెకండ్ రైట్ అని రాసుకున్నాం సెకండ్ అని. ఓకేనా, పి నుంచి ఆర్ అనేవాడు సెకండ్ రైట్లో కూర్చుంటాడు. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ టి. అంటే ఆర్ అండ్ టి మధ్య ఇద్దరు కూర్చుంటారు. టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ టి. ఓకేనా, ఆర్ అండ్ మనం ఇక్కడ కూడా రాసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను నాకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, ఆర్ అండ్ టి. హూ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పి అంటే టి హూ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ హూ దీనిని ఇండికేట్ చేస్తుందంటే టీని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, దాని పక్కన ఏది ఉంటుందో దాన్ని ఇండికేట్ చేస్తుంది హూ. హూ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పి అంటే టి అండ్ పి ఇమ్మీడియట్గా రారు. అసలు టి అండ్ పి ఇక్కడ రాసుకుందాం మనం. టి అండ్ పి ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్. ఈ విధంగా రాసుకోండి. ఓకేనా, టి అండ్ పి ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్. ఓకే, వి సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఎస్. వి అనేవాడు ఎస్కు థర్డ్ రైట్కు కూర్చుంటాడు. ఓకేనా, ఇక్కడ రాసుకోండి ఎస్కు వి అనేవాడు థర్డ్ రైట్. ఇక్కడ సెకండ్ రాసుకున్నాం కదా, ఇక్కడ థర్డ్ రైట్ ఎస్. వి అనేవాడు ఎస్కి థర్డ్ రైట్లో కూర్చుంటాడు. ఓకేనా, ఇక్కడ వి. ఓకే, ఎట్ సిట్స్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఓకేనా, పీకు సెకండ్ లెఫ్ట్లో ఎస్ అనేవాడు కూర్చుంటాడు. పీకు ఎడమవైపు ఎస్ అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ మనం ఎస్ రాసుకుందాం. ఓకేనా, ఎస్. ఓకే, ఇక్కడ ఎస్ సిట్స్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఇక్కడ పి రాసుకుంటే ఫ్రెండ్స్ పీకు సెకండ్ లెఫ్ట్లో మనకు ఎస్ అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, ఎస్ సెకండ్ లెఫ్ట్ ఈజ్ ఎస్. వి సీట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పి అండ్ ఆర్. వి అనేవాడు, ఓకేనా, ఇక్కడ రాస్తా వి అనేవాడు పి అండ్ ఆర్ మధ్య అనేది కూర్చుంటాడు. ఎగ్జాక్ట్లీ పి అండ్ ఆర్ మధ్య వి అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, యూ అండ్ డబ్ల్యూ ఫేస్ ఈచ్ అదర్ అంటే
U and W. Okay, for example ga, U undi friends ikkada. U and W. Iddaru kuda face ni each other chusukuntaru. Ante ill confirm ga table ku inside ane chustaru. Okay na? Table ku inside ku chustaru malli inside face each other annadu. Kabatti V and W anedi ee face lo vastundi friends. Kabatti manam ikkada W ani raaskochu. W and ikkada V. Okay na? Manaku em annadu ante ee face each other annadu. కాబట్టి మనం వీళ్ళిద్దరు కూడా ఈచ్ అదర్గా ఫేస్ చూసుకుంటారు. ఓకేనా? క్యూ సిట్ ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. క్యూ సిట్ ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. ఓకేనా? ఆల్రెడీ మనకు డబ్ల్యూ నుంచి డబ్ల్యూ డబ్ల్యూ నుంచి ఇమ్మీడియట్ అంటే డబ్ల్యూ పక్కకి క్యూ అనేవాడు కూర్చుంటాడు. రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ అంటే కుడివైపు. ఇప్పుడు ఈ ఫేస్ ఈ విధంగా చూస్తుంది కదా ఫ్రెండ్స్ కింద, అంటే మనకు రైట్ సైడ్ ఏది అవుతుంది అంటే రైట్ సైడ్ ఇది అవుతుంది. ఓకేనా? రైట్ సైడ్ ఇది అవుతుంది కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఇది అవుతుంది కదా ఫ్రెండ్స్, డబ్ల్యూ అండ్ క్యూ. ఓకే, డబ్ల్యూ అండ్ క్యూ, వి ఆర్ అండ్ టి ఫేసెస్ ఇన్ సేమ్ డైరెక్షన్స్. ఓకే, వి ఆర్ అండ్ టి వీళ్ళు ముగ్గురు కూడా సేమ్ డైరెక్షన్ చూస్తారు బట్ అపోజిట్ టు క్యూ. కానీ క్యూకు అపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా క్యూ అనేవాడు టేబుల్కి ఇన్సైడ్ చూస్తే విఆర్టీ అనేవాళ్ళు అవుట్ సైడ్ చూస్తారు. అదేవిధంగా క్యూ అనేవాడు అవుట్ సైడ్ చూస్తే విఆర్టీ అనేవాళ్ళు ఇన్సైడ్ చూస్తారు. ఓకేనా? క్యూ ఫేసెస్ పి అండ్ క్యూ ఫేసెస్ పి, క్యూ ఫేసెస్ పి. కాబట్టి క్యూ అండ్ పి ఫేసెస్. ఓకేనా? క్యూ అండ్ పి ఫేసెస్. ఓకేనా? ఒకే సైడ్ చూస్తారు కానీ మనకు డైరెక్షన్ అనేది ఇవ్వలేదు. క్యూ అనేవాడు పిని చూస్తాడు, పి అనేవాడు క్యూని చూస్తాడు కానీ మనకు డైరెక్షన్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పి విఆర్. ఓకేనా? పి మరియు ఆర్ల మధ్య వి అనేవాడు కూర్చున్నాడు. ఓకేనా? పి అండ్ విఆర్ల మధ్య ఇక్కడ పి చూడండి, ఇక్కడ వి ఉంది ఫ్రెండ్స్. ఇది యూడబ్ల్యూ నాట్ వి. ఓకే, ఇది యూడబ్ల్యూ. ఓకేనా? యూడబ్ల్యూ. ఓకేనా? పి వి అండ్ ఆర్, పి విఆర్. ఓకేనా? ఈ ఈ కంక్లూజన్ అనేది మనకు అయిపోయింది. కాబట్టి దీన్ని ఈ విధంగా బాక్స్ కొట్టండి. కానీ మీరు ఎగ్జామ్లో కూడా బాక్స్ కొట్టకండి, మీరు గుర్తించుకోండి అంతే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు తర్వాత వెళ్ళి మనకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, పి ఇగో పి నుంచి సెకండ్ రైట్కు ఆర్ ఉందా, పి నుంచి ఇగో పి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. కాబట్టి రైట్ అంటే పి అనేవాడు ఇన్సైడ్ చూస్తుండు. ఓకేనా? పి అనేవాడు టేబుల్కు ఇన్సైడ్ చూస్తుండు. కాబట్టి ఇది కూడా మనకు అయిపోయింది. ఈ విధంగా కొట్టేయండి. ఓకేనా? పి అండ్ ఆర్ ఆల్సో కంప్లీటెడ్. తర్వాతకి వెళ్ళి మనకు ఎస్ ఉంది, ఎస్ ఉందా ఇక్కడైనా, వి ఉంది. ఓకేనా? ఎస్ ఎస్ నుంచి వి థర్డ్ రైట్లో ఉంది. మనకు వి ఎక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ ఇక్కడ రాసుకుంటే 1 2 3. కాబట్టి ఎస్ ఎస్ అనేవాడు ఎస్ సైడ్ చూస్తాడంటే ఇన్ సైడ్. మనకు ఎస్ ఎస్ అనేది ఎస్ నుంచి వి అనేవాడు థర్డ్ రైట్లో ఉండాలి. ఓకేనా? ఇక్కడ థర్డ్ రైట్లో ఉన్నాడా, 1 2 3. కాబట్టి ఎస్ అనేవాడు ఇన్ సైడ్ చూస్తుండడు. ఇది ఆల్సో మనకు అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, పీకు సెకండ్ లెఫ్ట్లో, పీకు సెకండ్ లెఫ్ట్లో ఎస్ కూర్చుంటాడు. ఓకేనా? పీకు సెకండ్ లెఫ్ట్ పీ యూ, ఫస్ట్ లెఫ్ట్ యూ, సెకండ్ లెఫ్ట్ ఎఫ్. కాబట్టి ఇది కూడా అయిపోయింది మనకు. ఇంకో థర్డ్ కండిషన్ చూసుకుందాం. ఇది ఆర్ అండ్ టీ మధ్య ఇద్దరు కూర్చుంటాడు. ఆర్ అండ్ టీ మధ్య ఇద్దరు కూర్చుంటాడు. కాబట్టి ఆర్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇవో ఆర్ ఇక్కడ ఉంది, క్యూ అండ్ డబ్ల్యూ. కాబట్టి టీ అనేవాడు కన్ఫామ్గా ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా? క్యూ అండ్ డబ్ల్యూ. ఇది కూడా అయిపోయింది. టీ అండ్ పి ఇమీడియట్ నైబర్ కాదు. టీ అండ్ పి మనకు ఇమీడియట్ నైబర్ అనేది కాదు. కాబట్టి అయిపోయింది. ఇక్కడ చూడండి, వి ఆర్ టి. ఓకేనా? విఆర్ టి, విఆర్ టి. ఓకే, సెకండ్ లెఫ్ట్. కాబట్టి మనకు వి నుంచి ఎస్ నుంచి థర్డ్ రైట్, ఎస్ నుంచి థర్డ్ రైట్లో వి ఉంది. ఓకేనా? ఇంకా క్యూ ఫేసెస్ వి, టీ ఫేసెస్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకే, కాబట్టి అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఇక్కడ ఉంది ఏంటంటే వి క్యూ క్యూ ఏ ఫేస్ ఉంది, క్యూ ఫేస్ లేదు మనకు, వి ఫేస్ లేదు, ఆర్ ఫేస్ లేదు, టీ ఫేస్ లేదు. కానీ మనకు ఒక కండిషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? వీకు వీకు ఇక్కడ ఉంది వి, వి మనకు ఇక్కడ కండిషన్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓ పి అనేవాడు క్యూకి చూస్తాడు. ఓకేనా?
పి అనేవాడు క్యూకి చేస్తాడు, కానీ క్యూకి మనకు పి అనేది చూసాడని లేదు, కాబట్టి మనం క్యూని అవుట్ సైడ్ రాసుకోవచ్చు. ఓకేనా, క్యూని అవుట్ సైడ్ రాస్తే విఆర్టీ అనేవాళ్ళు కూడా, విఆర్టీ అనేవాళ్ళు కూడా ఇన్సైడ్ అని చూస్తారు మనం, ఇన్సైడ్. ఓకేనా, విఆర్టీ ఆల్సో ఇన్సైడ్. కాబట్టి ఈ విధంగా అనేది డయాగ్రామ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ బిలాంగ్ టు ఏ గ్రూప్ ఇన్ సర్టెన్ వే, ఫైండ్ వన్ విచ్ డస్ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్. డబ్ల్యూ పి టి ఎస్ క్యూ అన్నాడు. ఓకేనా, మనకి ఏమిచ్చింది ఇక్కడ, ఓకేనా, ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాకు డబ్ల్యూ పి, ఓకేనా, డబ్ల్యూ పి ఎస్ టి క్యూ, కానీ క్యూ అనేవాడు నాకు అవుట్ సైడ్లో చూస్తుంది, కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే క్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, క్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఈ డబ్ల్యూ పి టిఎస్ కూడా ఇన్సైడ్ చూస్తున్నాడు, కాబట్టి క్యూ అనేవాడు మాత్రమే అవుట్ సైడ్ చూస్తున్నాడు, కాబట్టి నాకు ఫైవ్ అనేది ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీ, టీకు థర్డ్ రైట్లా, అంటే టీ నుంచి మూడో రైట్, అంటే మూడో కుడివైపు ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. ఓకేనా, టీకు థర్డ్ రైట్, టీకు థర్డ్ రైట్. ఏ క్వశ్చన్ ఉంది, టీకు థర్డ్ రైట్ అంటే ఇవో వన్ టూ త్రీ, కాబట్టి టీ నుంచి థర్డ్ రైట్ ఎస్యుపి, కాబట్టి టీకు థర్డ్ రైట్ ఉన్నది ఇది పి. ఓకేనా, పి పి ఎక్కడ ఉంది ఆన్సర్ అంటే ఇవో ఫిఫ్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, ఫిఫ్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ పి, పి ఫేసెస్ టువర్డ్స్ ది సెంటర్, పి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ. ఓకేనా, పి ఫేసెస్ సెంటర్. ఓకేనా, పి ఫేసెస్ సెంటర్, పి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ, పి అండ్ యూ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ, త్రీ పర్సన్స్ సిట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ, పి అండ్ డబ్ల్యూ. ఓకేనా, పి అండ్ డబ్ల్యూ. మనం ఈ త్రీ స్టేట్మెంట్ చూస్తే ఆస్ట్ ట్రూ అవుతుందా రాంగ్ అవుతుందా చూసుకోవచ్చు మనం. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏమన్నా అంటే పీస్ ఫేస్ సెంటర్. ఓకేనా, పీస్ ఫేస్ సెంటర్, ఓకే రైట్ అయింది. పి అండ్ యూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్, పి అండ్ యూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్, కానీ ఫస్ట్ అండ్ సెకండ్ ఈజ్ ట్రూ, కాబట్టి ఆటోమేటిక్గా టూ అండ్ త్రీ ఆల్సో కూడా ట్రూనే అవుతుంది, కాబట్టి మనకు ఆల్ ట్రూ అని మనం రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ట్రూ అని మనం ఆప్షన్ని కరెక్ట్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఆల్ ట్రూ. ఓకే, ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. హౌ మెనీ పర్సన్ ఫేస్ అవుట్ సైడ్ దిస్ సెంటర్ ఆఫ్ ది టేబుల్, ఓకేనా, ఎంతమంది టేబుల్కు అవుట్ సైడ్ అనే వాళ్ళు చూస్తారు, ఎంతమంది టేబుల్కు అవుట్ సైడ్ చూస్తున్నారు. ఓకేనా, చూసుకుందాం ఎంతమంది చూసుకుంటున్నారు. ఓకే, అవుట్ సైడ్ ఎంతమంది చూస్తున్నారంటే జస్ట్ ఓన్లీ వన్ పర్సన్ క్యూ మాత్రమే అవుట్ సైడ్ చూస్తున్నాడు, అందరు కూడా ఇన్సైడే చూస్తున్నారు, కాబట్టి ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ ద మనకు రైట్ ఆన్సర్. ఎంతమంది చూస్తున్నారంటే ఇన్సైడ్ అంటే మనం ఫస్ట్ అని చెప్పవచ్చు, అంటే ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఫేస్ ఈజ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా, సర్కిల్ అని చెప్పవచ్చు మనం. ఇక లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది లాస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. హౌ మెనీ పర్సన్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ వి వెన్ కౌంటెడ్ ది లెఫ్ట్ ఆఫ్ వి. ఓకేనా, వి నుంచి ఎస్కి ఎంతమంది కూర్చున్నాడు, కానీ మనం లెక్క పెట్టేది ఏ విధంగా కౌంట్ చేయాలంటే లెఫ్ట్ ఆఫ్ వి, అంటే వీకు ఎడమ వైపు నుంచి మనం కౌంట్ అనేది చేయాలి. లెఫ్ట్ ఆఫ్ వి, ఓకేనా, లెఫ్ట్ ఆఫ్ వి. వి నుంచి ఎస్కు ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు రైట్ సైడ్ లెక్క పెడితే ఎక్కువ మంది వేస్తారు, కానీ మనకు ఇచ్చిన ఏంది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉన్నారు అంటే టూ పర్సన్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉన్నారు. ఓకేనా, టూ పర్సన్స్ మాత్రమే
లెఫ్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి మనం 2 పర్సన్స్ అని రాయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి ప్రిపేర్ అవుతుండే వాళ్ళకు మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఓన్లీ 2 మెంబర్స్, 2 మెంబర్స్ మాత్రమే ఎస్ అండ్ వికి, ఎస్ నుంచి వి నుంచి లెఫ్ట్ సైడ్లో మరియు ఎస్కి మధ్యలో 2 మెంబర్స్ మాత్రమే కూర్చున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫ్రెండ్స్ డైలీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ ఓకే ఫ్రెండ్స్ రీజనింగ్ అనేది డైలీ జరుగుతాయి ఫ్రెండ్స్. డైలీ అంటే 3 డేస్, చాప్టర్ వైజ్ అండ్ 3 డేస్ అనేది 3 డేస్ ఎగ్జామ్ బేస్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు ఎస్ఎస్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్ పర్పస్, అంటే ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ అని ఏ క్వశ్చన్స్ అయినా ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే మార్క్స్లో డిఫరెన్స్ ఉంటుంది కానీ కన్ఫామ్గా టాపిక్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది, బ్యాంక్ పర్పస్ అయితే 5 మార్క్స్ ఉంటుంది, బ్యాంక్ పర్పస్ 5 మార్క్స్. అదేవిధంగా మనం ఇప్పుడు రైల్వేలో చూసుకుంటే ఈ 3 నుంచి 5 మార్క్స్ వరకు ఉంటుంది, అదే ఎస్ఎస్సిలో కూడా 3 నుంచి 5 మార్క్స్, ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సిలో 5 మార్క్స్ ఉంటుంది. అంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది క్వశ్చన్ డిఫికల్టీ పెరుగుతుంది కానీ కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం బ్యాంక్ ఇప్పుడు బ్యాంక్ చూసుకుంటే ఇప్పుడు ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ 2 మినిట్స్లో చేయొచ్చు, 2 మినిట్స్. అదేవిధంగా ఇప్పుడు కొద్ది ఇప్పుడు చాలా ఈజీ ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్ అస్పిరెంట్స్ ఇప్పుడు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి వీళ్ళు ఇలాంటి ఇప్పుడు మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ చూసుకుంటే వీళ్ళు 1 మినిట్లో కూడా చేస్తారు. అంటే ఇలా బ్యాంక్ అస్పిరెంట్ వాళ్ళకు చాలా అనేది స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వీళ్ళతో పాటు మీరు పోటీ చేయాలంటే కన్ఫామ్గా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి అస్పిరెంట్స్ కూడా ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ని 1.3 మినిట్స్లో కూడా చేయొచ్చు. ఓకేనా, ఒక వన్ అండ్ హాఫ్ మినిట్స్లో కూడా ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ 5 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ట్రిక్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్, ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్ నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.